Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జాతీయ మీడియాలో మార్మోగుతున్న ఏపీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు న్యూస్ వెంట పడడం లేదు. న్యూస్ కోసం కెమెరా కళ్ళు అప్పగించి చూడడం లేదు. ఎక్కడో ఏదో జరిగితే దానికి పులిహోర కల్పేసి అన్ని తమ చేతుల్లోకి తీసుకుని తీర్పులు చెప్పే స్థాయికి వెళ్లిపోయింది. జాతీయ మీడియాలో ఇప్పుడు ఏపీ మారుమోగుతోంది. నిజానికి ఏపీకి సంబంధించిన వార్తలు ఇన్నాళ్లు అక్కడ ఏ విధంగానూ ప్రచారానికి నోచుకోలేదు. జాతీయ మీడియాలో కూడా కొన్ని సెక్షన్లు ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలతో దోస్తీ చేస్తున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు చెలో ఆత్మకూర అంటే జాతీయ మీడియా పరుగులు పెట్టేసి వచ్చి వాలింది. దానికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది, ఇది అసలు అవసరం లేకుండా లైవ్ కవరేజ్ లో ఊగిపోయింది. సరే, అంతటి ప్రాముఖ్యత కలిగిన అంశమా అంటే అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఇక నిన్నటి దాకా బాలీవుడ్ లో జరిగిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య, రియా వ్యవహారం, కంగనా రనౌత్ అడావిడి ఇవన్నీ జాతీయ మీడియాకు కావలసినంత మేత పెట్టాయి. కానీ ఇప్పుడు చూస్తే సీన్ మారింది. హఠాత్తుగా ఏపీ సీఎం జగన్ బాగా మేత అందించారు. ఆయన ఒక్కసారిగా ఏపీ నుంచి సంచలనం రేపారు. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాసి మరీ కొత్త వార్తా సరుకు అందించారు. దాంతో పేరు మోసిన మీడియా హౌస్ నుంచి వారు వీరు అనే తేడా లేకుండా దీని మీదే డిబేట్ల మీద డిబేట్లు పెట్టేస్తున్నాయి. అసలైన న్యాయమూర్తులు తామే అన్నట్లుగా కోర్టులోని సీన్లు చూపిస్తూ మరీ రెచ్చిపోతున్నాయి. అవి ఎంతవరకు వెళ్లాయంటే ఒక సీఎం ని అరెస్ట్ చేయాల్సిందేనన్నంతగా. మరి ఇవన్నీ చూసుకోవడానికి దేశానికి ఒక అత్యున్నత న్యాయస్థానం ఉందన్న సంగతి మరవడమే ఇక్కడ విశేషం. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. జాతీయ మీడియా సంగతి ఇలా ఉంటే ఏపీలో మీడియాది మరో తంతు. జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇక మన తెలుగు మీడియాలో కూడా దీనిపై భిన్న కథనాలు వస్తున్నాయి. మామూలుగానే మీడియా పార్టీల వారీగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఓ వర్గం మీడియా అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటే మరో వర్గం మీడియా ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా నడుస్తోంది. దీంతో వైసీపీ అనుకూల మీడియా ఎన్వీ రమణదే తప్పు అని జగన్ కు అనుకూల కథనాలు ఇస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో ఎవరైనా రమణపై చర్యలు తీసుకోవాలని మాట్లాడితే దాన్ని పెద్దగా హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తుంది. తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ సీజేఐకి లేఖ రాసి మంచి పని చేశారని అన్నారు. అలాగే ఆ లేఖను బహిరంగపరిచి మరింత మంచి పని చేశారని ప్రశంసలతో ముంచెత్తారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ రాసిన లేఖపై అత్యంత నిజాయితీపరుడైన ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో విచారణ కమిటీ వేయాలని ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాలను వైసీపీ మీడియా బాగా ప్రచారం చేస్తోంది. ఇటు టీడీపీ అనుకూల మీడియాలో కూడా కొందరు న్యాయ ప్రముఖులు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బహిరంగపరచడం కోర్టు ధిక్కరణకి ఎందుకు వస్తుందని పలువురు న్యాయ కోవిధులు వాదిస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉంటూ బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి న్యాయస్థానాలపై దాడికి దిగడం దారుణమని అంటున్నారు. న్యాయమూర్తిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడమే కాక దాన్ని బహిరంగపరచడం తీవ్ర పరిణామమని మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ బిశ్వజిత్ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీలపై జగన్ ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు ఏర్పడుతుందని తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. జగన్ కు వ్యతిరేకంగా వస్తున్న ఇలాంటి కామెంట్లను సహజంగానే తెలుగుదేశం మద్దతు మీడియా హైలైట్ చేస్తోంది. మొత్తానికి ఏదైతేనేం న్యాయ వ్యవస్థపై జగన్ చేస్తున్న పోరాటంపై తెలుగు మీడియా భిన్న విధానాలుగా రాజకీయం నడిపిస్తోంది.